हेलो फ्रेंड्स, वेलकम टू मनी मंत्र। नेनु मी रामकृष्ण। मन रोजु लाइफ की संबंधी, फाइनेंस की संबंधी, डायरेक्ट सेलिंग संबंधी चाला टॉपिक्स मात्लाडुकुंटाम कदा। ई रोजु मनं फाइनेंस की संबंधी इंको टॉपिक तो ముందుకెళ్దాం। మహానటి చిత్రాన్ని మొదటిసారిగా సావిత్రమ్మ జీవితంగానే చూడండి, రెండోసారి మాత్రం పూర్తిగా ఆర్థిక కోణాల నుంచి చూడండి। ఓ పేదింటి అమ్మాయి మహాసంపన్నురాలుగా ఎదుగుతున్న తీరును పరిశీలించండి। మధ్యలోనే వచ్చి మధ్యలోనే మాయమైపోయే పెద్ద పెద్ద బంగ్లాలు, ఖరీదైన కార్లు, బీరువాల నిండా నగలు, మంది మార్బలం, ఇవన్నీ కూడా గమనించాలి। సావిత్రి గొప్ప నటి, గ్లిసరిన్ లేకుండానే కన్నీళ్లు పెట్టగలరు, అంతే తేలిగ్గా కన్నీళ్లు పెట్టించగలరు। కానీ బారు వడ్డీకి చక్ర వడ్డీకి తేడా తెలినంత అమాయకురాలామే। ఆర్థిక అమాయకత్వం కుబేరులను సైతం వీరుపాలు చేస్తుంది। చెక్కు మీద సంతకం పెడుతున్నప్పుడు అంకెలు చూడాలి, షూరిటీ ఇస్తున్నప్పుడు నిబంధనలు చదవాలి। సావిత్రమ్మల మొహమాటాలు పనికిరావు। మన మూవీ చూసాం కదా, ఈ మూవీలో మీరు ఒక్కసారి గమనించండి, ఎంత డబ్బులు సంపాదించారు ఆవిడ। చెక్కుల మీద సంతకం పెట్టేటప్పుడు కూడా ఎంత రాశామో అనేది కూడా చూడకుండా సంతకాలు పెట్టేస్తూ ఉంటాం। అలాగే షూరిటీ సంతకం పెట్టేటప్పుడు కూడా మనం అబ్జర్వ్ చేయకుండా షూరిటీ పెడుతూ ఉంటే, మొహమాటాలకు పోయి షూరిటీలు పెడుతూ ఉంటే సావిత్రమ్మలాగా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది। ఫస్ట్ నుంచి కూడా ఆమె సంపాదిస్తున్న ఆస్తిపాస్తుల మీద ఆమెకు నియంత్రణ లేదు, సంపాదించడం వరకే తన పని అనుకున్నారు। ఒక దశ వరకు పెదనాన్న చూసుకున్నారు, ఆ తర్వాత భర్త, చివరిలో గుమస్తా మీద ఆధారపడ్డారు। ఇళ్ల స్థలాలు ఎవరెవరు పేర్ల మీద కొన్నారో, ఎక్కడ సేవ చేశారో కూడా ఆమెకు తెలియదు। నటిగా అంతెత్తు అంబారి ఎక్కిన మహానటి మనిషిగా మాత్రం సంక్షోభాల ఊబిలో కూరుకుపోయారు। సో ఎప్పుడు సంపాదన మీదనే తన ఫోకస్ చూసుకున్నారు, మిగిలినింది ఆ సేవింగ్స్, దాని మెయింటెనెన్స్ మొత్తం కొన్ని రోజులు పెదనాన్న మీద ఆధారపడ్డారు, కొన్ని రోజులు భర్త మీద, ఆ తర్వాత గుమస్తా మీద। చాలా వరకు గుమస్తా మీదకి వచ్చేవరకు లైఫ్ అంతా గందరగోళం అయిపోయింది। సో ఎవరికి దోచినంత వాళ్ళు తీసేసుకొని వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేసింది। కాబట్టి సంపాదిస్తున్న మనం ఎవరైనా సరే, అది ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ ఖర్చు పెడుతున్నాము, ఏంటి అనేది మనకు ఖచ్చితంగా మినిమం నాలెడ్జ్ అయితే ఉండాలి, మన క్లారిటీ మనకు ఉండాలి। ఎప్పుడైతే సంపాదిస్తున్న వాళ్ళు ఆ క్లారిటీ మిస్ అయిపోతారో, అది ఆటోమేటిక్గా మిస్యూజ్ అవ్వడానికి ఎక్కువగా స్కోప్ ఉంటుంది। సావిత్రమ్మతో పాటు ఆ రోజుల్లో జానకి గారు, భానుమతి గారు కూడా ఉండేవాళ్ళు। వాళ్ళకన్నా ఎక్కువ సంపాదించిన సావిత్రమ్మ చివరి రోజుల్లో డబ్బులకు చాలా ఇబ్బంది పడ్డారు। ఇదంతా కూడా సంపాదిస్తున్న అమౌంట్ ఎక్కడికి పోతుందో క్లారిటీ లేనప్పుడే జరిగే ప్రాబ్లమ్స్. మన లైఫ్లో ఆ క్లారిటీ మిస్ అవ్వకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది। నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, సంపాదన ఓ కలే, కానీ సంపాదించిన వాళ్ళంతా సంపన్నులు కాలేరు। ఆ సంపాదనను నిలబెట్టుకోవాలి, ఒకటికి 10 రెట్లు చేసుకోవాలి, అవసరమైతే ఆ మేరకు నైపుణ్యం పెంచుకోవాలి, అప్పుడే ఆర్థిక విజేత అనిపించుకుంటారు। యాక్చువల్గా సంపాదించే అవకాశం రావడం అనేది ఒక గొప్ప కళ, సో దాంట్లో డబ్బులు పెంచుకోవడం పోవడం కూడా ఒక కళే। కానీ ఆ డబ్బుల్ని ఎంతవరకు సేవ్ చేసుకుంటా పోతాము, దాన్ని ఇంకొక 10 ఇంతలు ఎలా చేసుకోవాలి అంటే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కూడా మనం నేర్చుకోవాలి। ఒకవేళ మనకు కుదరకపోతే అలాంటి ప్లాన్ ఇచ్చే వాళ్ళని అబ్జర్వ్ చేయాలి, లేదా అలాంటి ప్లాన్లో ఇంప్లిమెంట్ చేస్తున్న వాళ్ళు ఒక 4-5 అడగాలి। సో మనకు వచ్చిన సంపాదనని ఒక 10 రకాలుగా ఆ డబ్బులు ఎలా తెచ్చుకోవాలి, అవి 10 ఇంతలు అయిపోయి ప్యాసివ్ ఇన్కమ్గా ఎలా కావాలి అని చెప్పేసి మనం ఎప్పటికప్పుడు ఇంప్లిమెంట్ చేస్తూనే ఉండాలి, ఎప్పటికప్పుడు సబ్జెక్ట్ నేర్చుకుంటూనే ఉండాలి। సావిత్రి గారికి చట్టం గురించి తెలియకపోవడం అమాయకత్వమే కావచ్చు, కానీ అది కొన్నిసార్లు నేరం అవుతుంది। సావిత్రమ్మకి ఆదాయ పన్ను చట్టాలు తెలియవు, చిట్టా పద్ధతులు అర్థం కావు, ఫలితంగా గోటితో వెళ్లాల్సింది గొడ్డల దాకా వచ్చింది, ఆస్తులు జప్తూ ఆ ఫలితమే। ఎగ్జాంపుల్కి ఆవిడ చాలా సంపాదించారు, కానీ ఆవిడకి చట్టం గురించి తెలియదు, ఈ లెక్కల గురించి తెలియదు, చిట్టా పద్ధతులు జోలికి వెళ్ళలేదు। దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం ట్యాక్స్ కడితే, ఒక 30% ట్యాక్స్ కడితే మిగిలిన డబ్బంతా సేవ్ అయ్యేది। ఈ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఏ దానికి ఎంత ట్యాక్స్ కట్టాలనేది పర్ఫెక్ట్గా ఫాలో అవ్వకపోవడం వల్ల, అది వాళ్ళ హస్బెండ్కో గుమ్మస్తాకో అప్పచెప్పడం వల్ల ఏమైపోయిందంటే వీళ్ళు కొన్ని రోజులు ట్యాక్సులు కట్టలేదు, దాన్ని మేనేజ్ చేయలేదు। ఎప్పుడైతే ఆ ట్యాక్సులు కట్టలేదో మేనేజ్ చేయలేదో ఆటోమేటిక్గా ఇన్ని రోజులు మీరు డబ్బులు కట్టలేదు కాబట్టి మీ ఆస్తులు జప్తు చేస్తున్నామని గోటితో పోయేదాన్ని గొడ్డల్లాగా తీసుకొచ్చారు। మీరు కూడా ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారా, సో సీఏని కలవండి, ఒక 4-5ని కలవండి, ఒక ఒపీనియన్ తీసుకోండి, ఎంత ట్యాక్స్ కడితే బెనిఫిట్ ఉంది, ఎంత ట్యాక్స్ కట్టకపోతే బెనిఫిట్ లేదు, ట్యాక్స్ సేవింగ్ ఏ ఉంది, ట్యాక్స్ సేవింగ్ చేయడానికి మనం ఏమేం చేయాలి, మ్యాక్సిమం మీరు ఒక నాలెడ్జ్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి। సో సంపాదించడంతో పాటు మనకి చట్టాల గురించి కూడా అవేర్నెస్ ఉండాలి, అలా అవేర్నెస్ ఉంటేనే మనం మినిమం ఖర్చుతోటి బయటపడతాం। మనం చట్టాల అవేర్నెస్కి మనకు సంబంధం లేదులే అని పొద్దాక ఏరే వాళ్ళ మీద ఆధారపడితే లాస్ట్కి సావిత్రమ్మలాగా ఉన్న ఇల్లులు కూడా వదిలేసుకొని బయటికి రావాల్సి వస్తుంటుంది, ఒక్కసారి జాగ్రత్త పడండి। సో సావిత్రమ్మకి వ్యాపారం తెలియదు, సినిమా వ్యాపారం అసలే తెలియదు,
ఆడని సినిమాల మీద డబ్బు పెట్టి మోసపోయారు. అంటే జస్ట్ లైక్ ఇది చూడమే, అంటే మీకు దేంట్లో నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్ ఉన్న దాంట్లోనే చేయండి, లేదు మీకు ఏమొస్తుందో అదే చేయండి. ఎగ్జాంపుల్కి మీ బావకు తెలిసినో మీ బామ్మకు తెలిసినో వాళ్ళకి తెలిసినో వీళ్ళకి తెలిసినో బిజినెస్లు స్టార్ట్ చేయకండి, ఏమొస్తుందో అదే చేయండి. ఓకే, లేదు దాంట్లో ఒక ఎక్స్పీరియన్స్ రాండి, ఒక ఎక్స్పీరియన్స్ గ్యాదర్ చేయండి, ఒక 3 మంత్స్ 6 మంత్స్ అప్రెంటిస్ తీసుకోండి, దాని మీద అబ్జర్వ్ చేయండి, దాంట్లో ప్లస్లు మైనస్లు ఆల్రెడీ చేసిన వాళ్ళని దగ్గర కనుక్కోండి, కనుక్కున్న తర్వాతనే మీరు ఆ బిజినెస్ చేయండి. నీకు బాగా తెలిసిన వ్యాపారంలో ఓ మోస్తారు లాభాలు వస్తున్నప్పుడు, నీకు ఏమాత్రం తెలియని వ్యాపారంలో భారీ లాభాలు వచ్చినా సరే మీకు మోస్తారు లాభాలు తెచ్చే బిజినెస్కి వెళ్ళండి, భారీ లాభాల వైపు వెళ్ళకూడదని బఫెట్ అంటారు. సో సావిత్రమ్మకి తెలిసిన నటనలోనే కంటిన్యూ అవుతూ లాభాలు తెచ్చుకునే బదులు తనకు తెలియని దాంట్లో భారీ లాభాలు వస్తాయి అనుకుని ముందుకొచ్చి చాలా ఇబ్బంది పడ్డారు. సో మీరు కూడా మీ లైఫ్లో మీకు తెలిసిన దాంట్లోనే డబ్బులు ఎక్కువ పెట్టండి. ఓకే, తెలియని ప్లేస్లో లక్షల లక్షలు వస్తున్నా సరే ఎక్కువ ఎంక్వైరీ చేయకుండా నాలెడ్జ్ తీసుకోకుండా కోట్లు కోట్లు పెట్టి లక్షల లక్షలు పెట్టి లాస్ కాకండి. లాస్ట్ పాయింట్ వచ్చేసి ఆలు మగల మధ్య ఆర్థిక అవగాహన చాలా అవసరం. ఆమె నిర్ణయాలని అతను ఆమోదించలేదు, అతడి సలహాలని ఆమె పాటించలేదు. దీని పర్యవసానం కుంగుబాటు ఆమె మద్యానికి బానిస చేసింది. సావిత్రమ్మ దురదృష్టం, ఒక అండర్స్టాండింగ్ లేని హస్బెండ్ వల్ల ఆమె లైఫ్ అంతా గందరగోళంలోకి వెళ్ళిపోయింది. ఆటోమేటిక్గా ఇలాంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు ఏదో ఒక వ్యసనానికి లోనైపోతూ ఉంటాం. సో ఈ వ్యసనానికి లోనైనప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకోవడం మన చేతుల్లో ఉండదు, ఆటోమేటిక్గా జీవితం అంతా ఆగమైపోతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆర్థికానికి సంబంధించిన ప్రతి విషయంలో భార్యాభర్తలు ఇద్దరు ఒక అండర్స్టాండింగ్తో ఉండండి. మీ సేవింగ్స్ దగ్గర నుంచి మీ ఖర్చుల దాకా ప్రతిదీ ఇద్దరు డిస్కస్ చేసుకొని ముందుకెళ్తూ ఉండండి. మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తున్నా, ఏదైనా ప్రాపర్టీ కొంటున్నా సరే మీ వైఫ్కి చెప్పడానికి ట్రై చేయండి. ఇలా ఎప్పుడైతే మీరు కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారో రేపు ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఇద్దరు షేర్ చేసుకుంటారు, ఇద్దరు భరిస్తారు. ఒక్క నిర్ణయం తీసుకొని అది ఒకవేళ తప్పు నిర్ణయం అయితే ఫ్యామిలీ నుంచి మీరు చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది. ఒకవేళ దీనివల్ల ఈ డిప్రెషన్ వల్ల ఫ్యామిలీ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవాల్సి రావచ్చు. ఇలా వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఈ డిప్రెషన్ వల్ల మీరు తాగుడుకో లేకపోతే ఇంకొక జూదానికో అలవాటు అయిపోతారు. సో ఇలా నెమ్మది నెమ్మదిగా మీ లైఫ్ అంతా ఆగమైపోతుంది. వ్యసనాలకు లవన్ అయిపోతే ఆటోమేటిక్గా మనకి లైఫ్ అంతా రోడ్డు మీదకి వచ్చేస్తుంది అన్నమాట. ఓవరాల్గా మహానటికి 4 ఆర్థిక సూత్రాలు తెలుసుంటే ఎంత బాగుండేది, ఇంకొంతకాలం ఆరోగ్యంగా ఉండేది, ఇంకొన్ని మంచి సినిమాలు నటించి ఉండేది, ఇంకొద్దిగా సంపాదించేది, సంపాదించిన దాన్ని కాపాడుకుంటూ ఇంకొక 100 మందికి సాయం చేయగలిగేది. మన లైఫ్లో కూడా సావిత్రమ్మకు జరిగిన అన్యాయం కానీ అలాంటి మిస్టేక్స్ కానీ జరగకుండా మనం జాగ్రత్త పడితే మన లైఫ్ను కొంచెం లీడ్ చేసుకోవచ్చు అనేది నా ఒపీనియన్. నా టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న నా సబ్స్క్రైబర్స్, నా వ్యూవర్స్, లైఫ్లో ఎప్పుడూ కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.